కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల మధ్యన వివాదం, అది అతిపెద్దదైనటువంటి వివాదం. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశంలో ఎక్కడైనా సరే విచారించే పరిధి దానికి ఉంది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసింది. టీఎస్పిఎస్సి కుంభకోణం, ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన పరీక్షల పేపర్లని లీక్ చేసి దాని ద్వారా డబ్బులు సంపాదించుకుని మోసం చేశారన్నటువంటి అభియోగం మీద కొంతమందిని అరెస్ట్ చేసింది సిట్. అయితే ఈ డబ్బులని వాళ్ళు నేరుగా తీసుకోలేదు, ఆ తీసుకున్న డబ్బుల్ని విదేశాలకు మళ్లించారు, లేదా ఈ డబ్బుల్ని వేరే కొన్ని సంస్థలకు మళ్లించారు. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా డబ్బులు వినియోగించకుండా కొన్ని వ్యవస్థల వైపుకు వెళ్ళినాయి, అంటే అది మనీ ల్యాండరింగ్ అయ్యింది అన్నటువంటి కారణంగా దాని మీద వచ్చినటువంటి సూచన మేరకు, సమాచారం మేరకు మేము దర్యాప్తు చేస్తున్నామని రంగంలోకి దిగింది ఈడీ, ఎఫ్ఐఆర్ కట్టింది. ఇప్పుడు ప్రస్తుతం సిట్ చేతిలో ఉన్నటువంటి, అంటే సిట్ ఆల్రెడీ అరెస్ట్ చేసిన నిందితులు కొంతమందిని విచారించింది, వాళ్ళు జైల్లో ఉన్నా కూడా మరికొంతమందిని విచారించాలని చెప్పేసి ఈడీ నాంపల్లి కోర్టుని ఆశ్రయించింది. టెక్నికల్ పాయింట్స్ని అడ్డం పెట్టి తెలంగాణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అడ్డుపడింది. ఇది మీ పరిధిలోది కాదు, ఇది ఈడీ కోర్టు చెప్పాల్సినటువంటి అంశం అన్నటువంటిది. దీంతో తెలంగాణలోని నాంపల్లి కోర్టు ఈడీని తప్పుబట్టి మీరు ఇక్కడ కాదు అడగాల్సింది, వెళ్ళి ఈడీ కోర్టులో అడగమంది. ఇప్పుడు టెక్నికల్ పాయింట్ మీద ఈడీ సిట్ల మధ్యన వివాదం, ఎవరు దర్యాప్తు చేసినా ఒకటే, కానీ కేంద్ర దర్యాప్తు సంస్థ కనుక దర్యాప్తు చేస్తే తమ నాయకులైనటువంటి లేదా తమ యజమానులైనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది జరుగుతుందని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం భావిస్తున్నట్టుంది. ఏం తేలుతుంది, ఏం జరుగుతుందన్నది న్యాయ చిక్కుల తర్వాత తేలుతుంది.